हेलो अंडी, वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन। इक ई रोज़ मार्केट्स का गमनिस्ते मन की अट ग्लोबल क्यूस परंगा लास्ट नाइट यूएस मार्केट्स मंची रैली अनेदी अक्कड वच्चिंदी। मल्ली अक्कड स्टिमुलस पैकेज अनेदी दानि मीद अनौंस्मेंट रावडानिकी अवकाशालु उन्नायि। दानिकी तोडु मन की अट ग्लोबल मार्केट्स का गमनिस्ते प्रस्तानिकी मार्निंग टाइम लो कोंत पॉजिटिव गा उन्ना कूडा प्रस्तानिकी अन्नी हाई नुंचि करेक्ट अवुतुन्नायि। हैंग सेंग दग्गरगा 250 260 पाइंट्स माइनस लो उंदी। అదే విధంగా జపాన్ మార్కెట్స్ కూడా ఈరోజు కొంత పాజిటివ్గా ఉండి మళ్ళీ నెగిటివ్లోకి వచ్చింది. ప్రస్తుతానికి మన మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అందరు తెలిసిందే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అవుట్కమ్ అనేది ఈరోజు ఉంది. సో దాని కారణంగా ఏంటంటే మార్కెట్స్ క్రెడిట్ పాలసీ వరకు మార్కెట్స్ ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్ పాలసీ తర్వాత మార్కెట్స్ అంటే చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 25 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి తోడు కొన్ని మెజర్స్ తీసుకునే అవకాశాలు కూడా క్రెడిట్ పాలసీలో ఉన్నాయి. అంటే ఎవరు ఊహించని విధంగా మళ్ళీ క్యాపిటల్ లిక్విడిటీని పెంచే విధంగా స్టెప్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే క్రెడిట్ పాలసీ అనేది ప్రస్తుతానికి ఈ క్రెడిట్ పాలసీ చాలా ఇంపార్టెంట్. అటు బ్యాంక్స్ కానివ్వండి, అటు ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరగాలి అంటే మాత్రం ఈ రోజుతో మనకి ట్రెండ్ అనేది డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ ఈరోజు క్రెడిట్ పాలసీ తర్వాత అటు బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ అని చూసుకుంటే 26,600 అనమాట ఫ్యూచర్స్లో. ఒకవేళ 26,800 పైన సస్టైన్డ్ అయితే క్రెడిట్ పాలసీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ర్యాలీ అనేది ఉంటుంది. లేని పరిస్థితుల్లో క్రెడిట్ పాలసీ తర్వాత 21,400 లెవెల్స్ బ్రేక్ అయితే మా బ్యాంక్ నిఫ్టీ షార్ట్ టర్మ్కి ఇంకా బ్యాంక్ నిఫ్టీలో షార్ట్స్ తీసుకోవచ్చు, ఆర్ పుట్ ఆప్షన్స్ని కూడా ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి చాలా కీలకం, దాంతోపాటు ఈవెన్ నిఫ్టీకి కూడా చాలా కీలకమని చెప్తాను. ఇక నిఫ్టీ పరంగా చూస్తే మనకి 11,101 మన లాస్ట్ క్లోజింగ్, నిన్న హైగా చూసుకుంటే 11,240-225 దగ్గర ఫామ్ చేసింది. నిన్నటి హై అనేది షార్ట్ టర్మ్కి మార్కెట్స్కి నిన్నటి హై అనేది చాలా వరకు రాను రోజుల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది దాటితేనే ఫర్దర్గా మార్కెట్స్ ర్యాలీ ఉంటుంది. ఒకవేళ నిన్నటి లో ఏదైతే ఉందో 11,060 క్లోజర్గా అక్కడికి వచ్చింది, అది కానీ బ్రేక్ అయితే మార్కెట్స్ ఈరోజు సెకండ్ హాఫ్ నుంచి కొంచెం హెవీ కరెక్షన్ కూడా మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది, లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఎన్బిఎఫ్సిస్ కూడా ఆబ్వియస్గా కామెంటరీ, ఆర్బీఐ కామెంటరీ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎన్బిఎఫ్సిస్ కూడా, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా వీక్గా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ట్రేడింగ్ పరంగా ఏం చేయాలి ఈరోజు? ట్రేడింగ్ పరంగా అంటే నేను అనుకోవడము ఒకవేళ క్రెడిట్ పాలసీ తర్వాత బ్యాంక్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఎస్బీఐని 194 బిలో ఉంటే, లాస్ట్ క్లోజింగ్ క్లోజర్గా 191 పాయింట్ చేంజ్లో క్లోజ్ అయింది, 194 బిలో ఎస్బీఐ ఉంటే దాన్ని సెల్ చేయమని చెప్తానండి. అంటే కొంచెం పాజిటివ్గా ఉన్నప్పుడే సెల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 196 2 రూపీస్ స్టాప్ లాస్ అనమాట. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఒక 3-4 రూపీస్ కవర్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం రిస్కీ ట్రేడర్స్ మాత్రం, బాగా ప్రొఫెషనల్స్ రిస్కీ ట్రేడర్స్ మాత్రం బజాజ్ ఫైనాన్స్ని కూడా సెల్ చేయొచ్చు అండి. అంటే ఇది ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్తున్నాను. లైక్ 3-6-2 దగ్గర బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ క్లోజింగ్ అనమాట. ఈ క్లోజర్గా 3,300 అంటే ఇక్కడ నుంచి ఒక 40 రూపాయలు పెరిగినప్పుడు, క్లోజర్గా 3,300 వచ్చినప్పుడు దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే, దాని అబౌవ్ ఉంటే మాత్రం సెల్లింగ్ వద్దండి. 3,300 పైన సస్టైన్ అయితే మాత్రం సెల్లింగ్ చేయొద్దు, 3,300 బిలో ఉంటే సెల్ చేయండి. అది కూడా క్రెడిట్ పాలసీ తర్వాతే పొజిషన్స్ తీసుకోండి, క్రెడిట్ పాలసీ తర్వాతే పొజిషన్స్ తీసుకోండి. క్రెడిట్ పాలసీకి ముందు ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ని తీసుకోవద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే క్రెడిట్ పాలసీకి ముందు జిగ్జాగ్ ట్రేడ్ ఉంటుంది, ఫాస్ట్గా స్టాక్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా క్రెడిట్ పాలసీ తర్వాతే ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ బిలో ఉండి మార్కెట్స్ కూడా పడుతూ ఉంటే మాత్రమే ఈ షార్ట్ పొజిషన్స్ తీసుకోండి. లేని పరిస్థితుల్లో ఒకవేళ ఆపోజిట్గా వెళ్తూ ఉంటే, క్రెడిట్ పాలసీ తర్వాత మార్కెట్స్ పెరుగుతూ ఉండి ఈ స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా షార్ట్ సెల్ అయితే చేయొద్దండి. బయింగ్ అయితే ప్రస్తుతానికి ఈరోజు ఇవ్వటం లేదు. ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఫార్మా స్టాక్స్లో కొంత ఈరోజు బయింగ్ రావడానికి అవకాశాలు ఉండొచ్చు, వాటిలో ప్రయత్నం చేయొచ్చు. కానీ బట్ ఏ స్టాక్ కూడా ఈరోజు బయింగ్ అయితే ఇవ్వటం లేదు, అది గమనించండి. నేను చెప్పిన లెవెల్స్లోనే చేయండి. నిన్న కూడా మనం చూసాం ఏషియన్ పెయింట్స్
1735 ఆ లెవెల్ అనుకున్నాం. అక్కడికి వచ్చింది, అక్కడ నుంచి 1715లో ఫామ్ చేసింది. అదేవిధంగా గ్లెన్మార్క్ ఫార్మా రాలేదు కానీ సెకండ్ హాఫ్లో దగ్గరగా 442.540కి వచ్చింది. తర్వాత అక్కడ నుంచి ఒక 6 to 7 రూపీస్ ఇంటర్వెల్ మనకి వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం అనుకున్న లెవెల్స్కి వస్తేనే మనం ట్రేడ్ చేయాలి, లేని పరిస్థితుల్లో ట్రేడింగ్ అయితే వద్దని చెప్తాను. ఈరోజు ఓవరాల్గా చాలా జిగ్జాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మార్కెట్ డిసైడ్ అవుతుందండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మనకి ప్రాఫిట్ మాస్టర్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లైవ్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము, స్టాక్ స్పెసిఫిక్ ఆర్ న్యూస్ బేస్డ్. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.